చెండలకు నోటితోన ఇంకోసారి అమ్మని పిలిచినా పాపం చూస్తానని ప్రాధేయపడ్డా నీ ప్రాణాలు తీస్తాను పోవే నువ్వు ఇంత మొండికేయడం మంచిది కాదు వెళ్ళిపో ఇది మాటలతో చెప్తే వినే రకం కాదు పదవే అనే పద అంటే ప్లీజ్ పదవే ఒక్కసారి मर्डर जरिगिनप्पुडु सीन आफ् अफेंस लो उंदी मनकु तेलिसिन मुग्गुरे मुग्गुरु व्यक्तुलु वाळ्ळल्लो ओकरु चनिपोयिन उषा मिगता इद्दरु शिरीष गौरी शिरीष हंतकुन्नि चूडलेदु अंटुंदि इक गौरी चूसिंदि गुर्तुपट्टगलदु कानी माट्लाडट्लेदु अवुना అదే కదా ఇప్పుడు మనకొచ్చిన ప్రాబ్లం ఇక గౌరీకి మాట వచ్చేదాకా మీరు వెయిట్ చేయక తప్పదేమో హంతకుడికి అంత టైం ఇవ్వకూడదు ఇస్తే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం మరికొన్ని తప్పులు చేసుకుంటూ పోతాడు ఈ ప్రాసెస్ లో పాప ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అదే ఆలోచిస్తున్నాను బాబా ఇప్పుడు మన గౌరీ ఎదురుకుండా నాన్నను కూర్చోబెట్టి ఆయన బొమ్మని పర్ఫెక్ట్ గా గీయగలిగింది అంటే తన కళ్ళ ఎదురుగా ఉన్న వాటిని మాత్రమే గీయగలదా లేక ఒకప్పుడు తన కళ్ళతో చూసి మైండ్ లో గుర్తున్న దాన్ని కూడా గీయగలదా కళ్ళెదురుగా ఉండాల్సిన అవసరం లేదండి తన ఒక్కసారి చూసిన దేనైనా డిట్టో గీయగలదు గౌరీ ఏకసంతగ్రాహి ఒక్కసారి దేనినైనా చూసినా విన్నా అది ఎప్పటికీ మర్చిపోదు ఆ విషయం నాకు బాగా తెలుసు అయితే హంతకుణ్ణి గౌరీ చూశాను అంది గుర్తు పట్టగలనని కూడా అంది అయితే ఆ గుర్తున్న వ్యక్తుల బొమ్మని కూడా గీగలదు కదా 100% గీగలదని నమ్మకం నాకుందండి అయితే హంతకుడు చిక్కిపోయినట్టే ఐ గాట్ ఇట్ నా చెల్లెలి మరణానికి కారణమైన వాళ్ళని ఎంత పొలిటికల్ పవర్ ఉన్నా ఎంత డబ్బున్నా వదిలిపెట్టేది లేదు వాడిని ఉరికంబం ఎక్కించేంత వరకు ఈ జీకే నిద్రపోడు గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు పాపకి ఎలా ఉంది ప్రస్తుతానికి పర్వాలేదు 1 అవర్ బ్యాక్ ఇంజెక్షన్ ఇచ్చారు ఏదైనా అవసరం అయితే పిలవండి అలాగే డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ మా గౌరీ ఎలా ఉందమ్మా బాబా ఒక్క నిమిషం
ఏం బాగుండడమో ఏమో బావా, మాకేం అర్థం కావట్లేదు. రాత్రి ఎవరు రౌడీలు పాప రూమ్లోకి ఎంటర్ అయ్యారు. నర్సు చూడడం క్షణం ఆలస్యమై ఉంటే ఈ పాటికి పాప మనకి దక్కుండేది కాదు. అంటే ఉషని హత్య చేసిన వాళ్లే ఇప్పుడు పాపను వెంటాడుతున్నారన్నమాట. వాళ్లకు పాపతో ఏం పని జీకే? ఈ కేసులో పాప ఎవిడెన్స్ అన్న విషయం క్రిమినల్స్ కు తెలిసిపోయినట్లుంది. ఇక్కడ జరిగే ప్రతిదీ అంతకులకు తెలిసిపోతుందంటే మన చుట్టే వాళ్ళ మనుషులు ఎవరో ఉన్నట్టున్నారు. సో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాప ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. ముందా హంతకులెవరో తెలుసుకుంటే తప్ప పాపను మనం కాపాడుకోలేం. అదెలా సాధ్యం? పాప ద్వారానే అది సాధ్యం అవుతుంది. తను మాట్లాడలేకపోతుంది కదా బావా. అయితేనేం, తను డ్రా చేయగలదు కదా. తను గుర్తుపట్టే పరిస్థితిలో ఉంది అంటే హంతకులు మన మధ్య తిరుగుతూ మనకు తెలిసిన వారై ఉండాలి. లేదా పాప మనసులో చెరగని ముద్ర ఏదైనా వేసిందా? సో పాప వాళ్ళ బొమ్మని గీసింది అంటే మన పని ఈజీ అవుతుంది. కానీ ఈ పరిస్థితుల్లో గౌరీని ఇంకా కష్టపెట్టడం తప్పదత్తయ్య. హంతకుల నుండి పాపను మనం దక్కించుకోవాలంటే మనకున్న మార్గం ఇదొక్కటే. అది కాదు జీకే. ప్లీజ్ అత్తయ్య, హంతకులను పట్టుకుని శిక్ష వేయగలిగితే ఉషా ఆత్మ శాంతిస్తుంది. ప్లీజ్ అత్తయ్య. సరే అమ్మా, కానీ గౌరీ లేమ్మా. గౌరీ, అమ్మను షూట్ చేసిన వాళ్ళ బొమ్మను నువ్వు గీయగలవా? లేమ్మా. పట్టుకో, ఇదిగో. గుర్తు తెచ్చుకో గౌరీ. చేసిన రాస్కల్స్ ని బాగా గుర్తుకు తెచ్చుకో అమ్మా. వాళ్ళ బొమ్మ నువ్వు బాగా గీస్తే హంతకులకు శిక్ష పడుతుందమ్మా. చనిపోయిన మీ అమ్మ గౌరీ గుడ్ గర్ల్ అని సంతోషపడుతుందమ్మా. కాబట్టి బాగా గుర్తు తెచ్చుకొని గీ బంగారం. ఫోన్ పగలగొట్టావు కదే, పరికి మాలిందా? పైగా బాలు అడుగుతావే బాలు. Thank you.
అంటే ఉషని హత్య చేసింది ఒక లేడీనా? ఉష మీదంత శత్రుత్వం పెంచుకున్న ఆడవాళ్ళు నాకు తెలిసి ఎవరూ లేరు. అవును చేకే, ఉష అందరితోనూ స్నేహంగానే ఉంటుంది. ఈ పిల్ల జగదీశ్వరి బొమ్మను డిట్టో దించేలా ఉంది. అదే జరిగితే జగదీశ్వరి పని అవుట్ అయినట్టే. అతే కంగారు పడకండి, నేను వెళ్ళి డాక్టర్ పిలుచుకొస్తాను. గౌరీ గౌరీ అమ్మ గౌరీ అమ్మ గౌరీ 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 లేమ్మా. ఏమైందమ్మా? ఏమోరా గౌరీ అమ్మ గౌరీ నానా గౌరీ 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 అమ్మ గౌరీ గౌరీ లేమ్మా గౌరీ గౌరీ కడతరు. చెప్పేశాయి కంపదీసి, ఆ పాపకి నోరు రాలేదు కదా? రాలేదు మేడం, కానీ అంతకంటే పెద్ద ప్రమాదం పొంచి ఉంది మేడం. ప్రమాదమా? ఏంటది? ఆ పాప ఏదైనా ఒకసారి చూస్తే దానికి మక్కీకి మక్కీ డిటో ప్రింట్ తీసినట్టు డ్రాయింగ్ వేయగలదంట మేడం. మాట పోయిందని మనం హ్యాపీ అయ్యాం, కానీ ఆ జీకే అసాధ్యుడని చెప్పా కదా. ఆ పాపకున్న ఆర్ట్ని అస్త్రంగా వాడే ప్రయత్నంలో ఉన్నాడు మేడం. అంటే? అంటే ఏముంది మేడం, ఆ అమ్మాయితో షూట్ చేసిన వాళ్ళ బొమ్మ గీయించే ప్రయత్నంలో ఉన్నాడు. ఆల్రెడీ సగం గీసింది. అది మీ రూపమే అని నాకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆ పాప బొమ్మ గీయకుండా ఏదో ఒకటి చెయ్యి. సారీ మేడం, ఆ జీకే ఉండగా ఆ పిల్ల మీద చెయ్యి కూడా వేయలేదు. మరి ఇప్పుడు ఎలా? ప్రస్తుతానికి కంగారు పడాల్సిందేమీ లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి మీ బొమ్మ సగం గీసి కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్సు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ ఆ పాప కోలుకుంటే మాత్రం మీ బొమ్మ గీయటం ఖాయం. అదే జరిగితే ఆ జీకే మీ ఇంటికొచ్చి మరీ మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయటం ఖాయం. అయితే అయితే ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. నువ్వే వెళ్ళి ప్రమాదంలో ఇరుక్కున్నట్టు అవుతుంది. అవును, అర్థం చేసుకో జగదీశ్వరి. ఈ జగదీశ్వరి ఒక్కసారి కమిట్ అయితే ఆ దేవుడు చెప్పినా మార్చుకోదని మీకు తెలుసు. సో తప్పకోండి, ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని నేను చంపేయకపోతే అది నన్ను జీవితాంతం చిప్పకోడు తింటూ జైల్లో గడిపేలా చేస్తుంది. ఇప్పటి వరకు ఈ టెండర్ జగదీశ్వరి అందరికీ టెండర్ పెట్టింది, కానీ ఇప్పుడు ఆ పిల్ల అది
అది ఈ టెండర్ జగదీశ్వరికి టెండర్ పెట్టబోతోంది. యుద్ధం మొదలైంది. అందులో చావు తథ్యమని తెలిసినప్పుడు పారిపోయి శత్రువు చేతిలో చస్తే అది పిరికితనం అవుతుంది. అదే తెగించి పోరాడితే విజయం అందుకోవచ్చు, లేదా వీరమరణం పొందొచ్చు. నేనిప్పుడు అదే కాన్సెప్ట్తో బయలుదేరుతున్నాను. నన్ను ఆపాలని చూసినా, నాతో పాటు రావాలని చూసినా నా మీద ఒట్టి. పాపకి ఎలా ఉంది డాక్టర్? సారీ. అంటే అంటే ఏమిందండి? పాపకుంది మామూలు జబ్బు కాదు కదా, బ్రెయిన్ ట్యూమర్. అందులోను అది క్రానిక్ డిసీజ్గా మారి పాప ప్రాణాలు తీయబోతుందని మీకు బాగా తెలుసు కదా. మరి అలాంటప్పుడు పాప విషయంలో అంత నెగ్లెక్ట్గా ఎందుకున్నారు? చూడండి, అదే ఇప్పుడు పాపకి శాపంగా మారింది. అంతా మా కర్మ డాక్టర్, మా కర్మ. తల్లి ప్రేమ అందితే బిడ్డ ఆయుష్ పెరుగుతుందని ఆశపడ్డాను, కానీ ఇలా ఇలా నా ఆశ పేరాస అవుతుందని కానీ, ఉష ప్రాణాలు కోల్పోతుందని కానీ, అదే గౌరీ ప్రాణాలకి శాపంగా మారుతుందని కానీ ఊహించలేకపోయాను డాక్టర్. నేను ఊహించలేకపోయాను. ఇప్పుడు మనం బాధపడే ప్రయోజనం లేదండి. ఇప్పుడు పోవలసిన ప్రాణాన్ని మెడిసిన్స్ ద్వారా పాప ఆయుష్ని కొద్ది రోజులు పొడిగించామే కాని అంతకు మించి ఆపటం మా వల్ల కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయం మీ కుటుంబ సభ్యులకి తెలియటం మంచిదని నా అభిప్రాయం. పాప పోరాడుతుంటే ఎందుకమ్మా మాతో చెప్పలేదు? ఏ, మేమంత కానివాళ్ళమయ్యామా? ఏమ్మా, పాప సంతోషంలో పాలు పంచుకునే అవకాశం మాకు నువ్వు ఎలాగో ఇవ్వలేదు. కనీసం పాప బాధలో అయినా మమ్మల్ని భాగం కానివ్వకుండా చేశావు. అంత తప్పు మేమేం చేశామమ్మా? మీకే కాదు, మాకు వారసురాలు, బాధ్యత మాకు ఉంది. ఆ విషయం మర్చిపోయావా? మీరు ఏ ఉద్దేశంతో ఈ విషయాన్ని మా అందరి దగ్గర దాచారో తెలియదు, కానీ అందువలన పాపకు మా నుండి అందవలసిన హెల్ప్ అందకుండా పోయింది. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగానైనా పాపకి దుస్థితి రావడానికి మాత్రం మీరే కారణమయ్యారు.